హై వ్యూవర్స్, నేను ఒక నిర్మాతని. నేను ఒక సినిమా తీసా. నా సినిమా హీరో స్టార్ హీరో. ఓకే, స్టార్ హీరో నా సినిమాలో నటించాడు, ప్రొడ్యూస్ నేను చేశాను, సో రిలీజ్ చేయబోతూ ఉన్నాను. ప్రచారం ఎలా చేయాలండి? నేను స్టార్ హీరో అన్న వేళ ప్రచారం చేయాలి తప్ప, అందరికన్నా ఇతనే టాప్ అన్న ప్రచారం చేస్తే మిగతా వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అదే సమయంలో ఇంకో స్టార్ హీరో కూడా సినిమా రిలీజ్ అవుతుంటే అతనికన్నా ఇతను ఎక్కువ కదా అన్న వేళ నేను మాట్లాడితే నన్ను తిడతారా లేదా, అండ్ మిగతా ఫ్యాన్స్ వచ్చేసి గొడవ చేస్తారా లేదా? దిల్ రాజు చేసినటువంటి ఈ వ్యాఖ్యలో ఇప్పుడు తమిళనాట పెంట పెంట చేస్తా ఉన్నాను. సీరియస్లీ, మామూలుగానే మన దగ్గర గతంలో చిరంజీవి బాలకృష్ణ ఫ్యాన్స్ ఆ రకంగా ఉండేవాళ్ళు. లక్కీలు ఇప్పుడు లేదు అలా, ఎందుకంటే అంత ఫ్రెండ్లీగా అయిపోయినారు, అదృష్టం. బట్ తమిళనాడు అలా ఉండదు. అజిత్ ఫ్యాన్స్ విజయ్ ఫ్యాన్స్ మధ్య అసలు పచ్చగడ్డ వేస్తే బొగ్గుమన్నట్టుగా ఉండిద్ది. అట్లా ఉండేది అక్కడ సిచ్యువేషన్. ఆల్రెడీ రేపు సంక్రాంతికి తునీవు అని చెప్పేసి అజిత్ సినిమా, వారసుడు అని చెప్పేసి తమిళం లేదు ఉంది, వారిస్తా సమ్మేదం, అది రిలీజ్ కాబోతా ఉండి. దిల్రాజు వర్షన్ చెప్పిన దాని ప్రకారమే అక్కడ ఉన్నటువంటి థియేటర్లు వచ్చేసి సింగిల్ స్క్రీన్లో సమ్మేళనం మొత్తం 800 థియేటర్లు అట. ఈ 800లో సగం అజిత్కి సగం విజయ్కి అన్నారు. 400 ఓకే కదా? కాదట, అజిత్ కన్నా ఇంకా ఎక్కువ మైలేజ్ కావచ్చు, స్టార్ కావచ్చు, స్టార్డమ్ కావచ్చు విజయ్కి ఉంది, కాబట్టి ఇంకో 50 థియేటర్లు అడుగుతున్నాను అని చెప్పేసి ఏదో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చున్నాడు. ఇక దాంతో కాలిందనమాట అక్కడ ఉన్న వాళ్ళకి. దిల్రాజు వ్యాఖ్యలు వెనక తీసుకుంటాడు లేదా క్షమాపణ చెప్తాడు లేదు ఇప్పుడు మాకు? లేదు అంటే మేము ఈ వారి సినిమా ఏదైతే ఉందో అసలు ఆడనివ్వం, మేము బాయ్కట్ చేస్తాం అని వాళ్ళు పిచ్చ ఫైర్ అవుతూ ఉన్నారు. సో తన హీరోని ఎలివేట్ చేయబోయి తన సినిమాకి థియేటర్లు పెంచాలనేటువంటి ఆసక్తితో తాను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయి ఇప్పుడు తమిళనాటలో వచ్చేసి కంపు కంపు చేస్తూ ఉన్నాయి. దిల్రాజు ఏం చేస్తాడో ఏంటో చూద్దాం. ఈవెన్ మన దగ్గర కూడా ఎక్కువ థియేటర్లోనే ఈ వారసుడు రిలీజ్ చేయబడినట్టు తెలుస్తూ ఉంది. ఒక పక్క వాల్తేరు వేరయ్య, ఒక పక్క వీరసింహారెడ్డి, ఇవి పెద్ద సినిమాలు, మన చిరంజీవి, మన బాలకృష్ణ. బట్ వీళ్ళకు కూడా ఎక్కువ థియేటర్లు కాకుండా వారసుడు ఎక్కువ థియేటర్లు ఇవ్వబోతున్నాడో తెలుస్తాం. ఈవేళ మన తెలుగు వాళ్ళు సైతం కొంచెం కోపంగానే ఉన్నారు, అరే మనల్ని కాదని వాతనకి ఎక్కువ థియేటర్లు ఏంటర్ అబ్బాయి అని చెప్పేసి. అక్కడ బాయ్కాట్ వారసు వారిస్ అని చెప్పేసి తమిళనాడు హడావుడి, మనోళ్ళు వచ్చేసి పైకి చెప్పకపోయినా లోపల మాత్రం ఎవడు చూస్తాడు అయితే మనం మనవాళ్ళు చూద్దాం అని చెప్పేసి ఇక్కడ ఉంటూ ఉన్నారు. ఎందుకో మరి దిల్రాజు అయితే పాపం ఈ సినిమా విషయంలో దెబ్బతింటాడేమో అనిపిస్తూ ఉంది. బట్ సినిమా బాగుంటే ఈజీగా బయటపడతాడు. సినిమా ఏ కొంచెం తేడా ఉన్నా సరే తమిళనాడు కావచ్చు తెలుగులో కావచ్చు దెబ్బపడుతుంది అయితే గ్యారంటీ. బట్ ఆ దెబ్బ పడకుండా ఉండాలి, ఎందుకంటే దిల్రాజు పెద్ద నిర్మాత కదా, ఆయన బాగుంటేనే ఆయనకి డబ్బులు వస్తేనే మరికొన్ని సినిమాలు నిర్మిస్తాడు. సో సినిమా హిట్ అవ్వాలి, డబ్బులు రావాలని కోరుకుందాం. బట్ తమిళనాడులో మాత్రం అజిత్ ఫ్యాన్స్ అయితే ప్రస్తుతం అయితే ఆపే పరిస్థితి లేదు.